తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం చెక్కవరం గ్రామంలో వెలిసిన వేపరమ్మ అమ్మవారు ప్రముఖక్షేత్రమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి పంపా నదిలో వెలిసిన అమ్మవారు చెక్కవరం గ్రామ పూర్వీకులు దాసరి కొండలరావు గవర్సాన కొండలరావు ఏలంగి పాపారావు కనిగిరి నాగరాజు పంపా నది మధ్యలో వెలిసిన అమ్మవారిని ఆనాడు గ్రామం పెద్దలు సుమారు 60 సంవత్సరాల క్రితం వేపరమ్మ అమ్మవారిని చెక్కవరం తీసుకువచ్చి స్థాపించడం జరిగిందని అప్పటి నుండి ఆషాఢ మాసంలో 4వ ఆదివారం వేపరమ్మ అమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. శంఖవరం గ్రామానికి నాటి నుండి నేటి వరకు ఆనవాయితీగా వస్తున్నామని అమ్మవారి ఆశీర్వచాలని దీవెనలు ఎప్పుడూ గ్రామంపై ఉంటాయని అన్నారు. మహమ్మారి కరోనా దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఆలయ కమిటీ సభ్యులు గవర్సాని అప్పన్నబాబు, కనిగిరి వెంకటేశ్వరరావు, మద్దూరు తాతాజీ, రేలంగి నాగేశ్వరరావు, జాట్ల సోమేశ్వరరావు, రేలంగి పెద్దిరాజు, సన్నాఫ్ సత్యనారాయణ, దాసరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం శంఖవరం. గతంలో 4 సంవత్సరాల క్రితం మా పెద్దలందరూ వీళ్ళందరూ కలిసి ఇక్కడ వ్యాపారం అనేది తెలియదు ప్రాజెక్టు పంప ఒడ్డున ఉంటే అందరూ నీటిలోంచి ఈత కొట్టి ఏదైనా బలివన్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పాకేసి అది స్థిరస్థాయిగా అప్పటి నుంచి కూడా ప్రతి అమాష ఆషాఢంలోని 4వ రోజున 4వ ఆదివారం రోజున అందరూ పండగ చేస్తున్నాం. మా చుట్టుకొలని వైభవంగా చేస్తున్నాం. మొదట్లోనే ఒక ముసిడి చెట్టులో పెట్టి ఉండొచ్చారు. అక్కడ పూజ చేసుకోవడం ఆ బిళ్ళని నేర్పుకొని పండుగ చేసుకుంటున్నారు. ఈ తర్వాత ప్రాజెక్టు కట్టేసాక నీటిలో ఉండిపోతే పెద్దలంతా ఏకమైంది. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్థాపితం చేశారు. ప్రజల సహకారంతో ఇక్కడ గుడి పెట్టి ఈ పండుగ సంవత్సరం ఆషాఢ మాసంలో లాస్ట్ రోజు పౌర్ణమి వెళ్ళిన తర్వాత పండుగ చేస్తున్నారు. 3వ వారం 4వ వారం వీలైనట్టు ఆషాఢ మాసంలోనే పండుగ చేయడం. నా పేరు తాతాజీ. మాకు పెద్దలు శంఖవరం పంపా నదిలో అమ్మవారు వెలిచారని మాకు చిన్నప్పటి నుంచి మా గవసాన కొండలరావు గారు, గవసాన ఈరరాజు గారు, గవసాన సూర్యరావు గారు వీళ్ళందరూ పెద్దలందరూ కలిపి అమ్మవారిని ఒక రంగానే అతను వ్యాపార నిమిత్తం మా ఊరు వస్తే అతన్ని తీసుకుని వెళ్ళి ఆ పంపా నది నుంచి ఒడ్డుకి తీసుకొచ్చారు. ఒడ్డుకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్థాపించారు.